ఇన్కమ్ కోసం చూస్తున్నారా పార్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి డబ్బులు సంపాదించండి నమస్కారం ప్రియా చౌదరి గారు విశాఖలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అంటే తన అందంగా ఉంది కదా అని చెప్పేసి భర్తను కూడా ఏ మార్చి తెలియకుండా వివాహేతర సంబంధం పెట్టుకొని చివరికి భర్తను కూడా కరెక్ట్ తెచ్చేంత స్థాయికి వచ్చిందనమాట ఇటువంటి ఇన్సిడెంట్స్ని అంటే నేను అందంగా ఉన్నాను కదా నేను ఏది చేసినా చెల్లుతుంది అనేటువంటి మోటోలోకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చివరికి భర్త ప్రాణాలాగా తీసుకొచ్చేటువంటి వాళ్ళని ఏ యాంగిల్ నుంచి చూడాల్సినటువంటి అవసరం ఉంది కామ తురాణం న భయం న కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి భయం కానీ సిగ్గు కానీ ఉండవు చంపేద్దాము చంపేసిన శిక్ష పడుతుంది లేకపోతే సమాజంలో మనము నిందితులుగా ఉండిపోతాము ఇది బయటపడితే జీవితం ఉండదు అనేటటువంటి భయం లేదు నలజ్జ లేదు ఎట్లా అంటే అరే తను ఒక ఆడదయ్య ఉండి ఇలాంటివి బయటకు వస్తే తన బిడ్డల పరిస్థితి ఏంటి తన పరిస్థితి ఏంటి అనేటటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఇలాంటి విషయాలకి ఇలాంటి పరిస్థితులకి ఆడవాళ్ళు నెట్టబడుతున్నారా లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతున్నారా అనేది ఇక్కడ మనం చర్చించాల్సినటువంటి విషయం నన్ను అడిగితే వాళ్ళు వెళ్తున్నారు నెట్టబడట్లేదండి ఎందుకంటే ఇవాళ రేపట్లో ఆడపిల్లలేం ప్రపంచం తెలియని అయితే కాదు చదువుకోనటువంటి అయితే కాదు అంటే ఇక్కడ మనం మనం అనుకుంటున్నది ఏంటంటే చదువుకున్న వాళ్ళే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనేది మీరు మాట్లాడచ్చు ఇక్కడ ఏమవుతుందంటే చదువు అనేది కేవలము అదొక వంకేమో ఆడపిల్లలందరూ అంటే నేను అందరి ఆడపిల్లల్ని అనట్లేదు తల్లి పెడతోవ పట్టేటటువంటి ఆడపిల్లల మనస్తత్వాన్ని మాత్రమే నేను ఇక్కడ విశ్లేషిస్తున్నాను బంగారు తల్లులు చాలా మంది చాలా గొప్పగా జీవితాన్ని చక్కదిద్దుకుంటున్నారు సరిదిద్దుకుంటున్నారు సంసారాలు నిలబెట్టుకుంటున్నారు అలాగే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా నిలబెట్టుకుంటున్నారు ఇలాంటి ఆడవాళ్ళు ఎక్స్పీషియల్లీ ఇదేమవుతుందంటే నాగరాజు వీళ్ళు పెళ్ళి అయ్యేంత వరకు కూడా తల్లిదండ్రుల మాట వింటారు కారణం ఏంటంటే వాళ్ళకి అప్పటి వరకు ఆ ప్రపంచమే తెలుసు వాళ్ళకి ఎదురు చెప్పలేకనో లేకపోతే వాళ్ళకి ఊహనో లేదా ఆ స్థితికి అప్పుడు ఆ అమ్మాయి ఉన్నటువంటి స్థితికి అతను ఎక్కువ లేదా అతను సరిపోతాడు లేదా అతను నచ్చుతాడు ఆ స్థితి వరకే అండర్లైన్ దిస్ పాయింట్ పెళ్లి చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ రంగుల ప్రపంచం అనేది ఎంతలా అట్రాక్టివ్నెస్ తీసుకొచ్చి పెడుతుంది అంటే ఇవాళ దిక్కుమాలినటువంటి అమ్మాయి అన్నీ చూస్తే ఏంటి అనంటే రీల్స్ అట్లాంటివన్నీ చాలా ఉన్నట్టు ఉన్నాయి అమ్మాయి సోషల్ మీడియాలో చాలా ఎక్కువ యాక్టివ్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఏమవుతుందంటే అడ్డమైన విధ వాళ్ళందరూ పరిచయం అయిపోతారు దీంట్లో పరిచయం అయిపోయి ఇంట్లో ఉన్నటువంటి భర్త యొక్క బాధ్యత ఏంటి అనంటే భార్య కి నేను ఈ సంసారాన్ని నేను భార్యను చేసుకున్నాను తనకి భవిష్యత్తుని ఏ విధంగా ఇవ్వగలను ఇవ్వాలంటే నేనేం చేయాలి నాకున్నటువంటి ఉద్యోగాన్ని నేను సక్రమంగా నేను చెయ్యాలి దాంట్లో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి లేదా ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ నా భార్య బిడ్డల్ని పోషించుకోవాలనేటటువంటి కాన్సెప్ట్లో ఎక్కువ భాగము ఉద్యోగం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాడు బికాస్ అతని జీవితం మొత్తం భార్యా పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ ఉద్యోగం ఉంటే కానీ భార్య బిడ్డలు అనే వాళ్ళను అతను పోషించలేడు కాబట్టి కాన్సన్ట్రేషన్ అంతా ప్రొఫెషన్ మీద ఉంటుంది ఇక్కడ ఏమవుతుంది అనంటే భర్తకి అవసరం లేదు ఏ అవసరం లేదు భార్యని నిత్యం పొగడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే తన భార్య తన అందంగా ఉంది మనస్సుకి చెప్పుకుంటాడు లేదా మనసులో ఆనందపడతాడు లేదా దగ్గరికి తీసుకున్నప్పుడు చెప్తాడు తప్ప ప్రత్యేకించి నువ్వు నువ్వందంగా ఉన్నావు నీ ముక్కందంగా ఉంది నీ నడుమందంగా ఉంది నీ చీరందంగా ఉన్నావు సూపర్గా ఉన్నావు రా అసలు నువ్వు అసలు నువ్వు అనే దానివి నాకు ఇంత ముందు ఎందుకు పరిచయం అవ్వలేదురా ఇలాంటి చెత్త చెత్త మాటలు భర్తకు మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే భార్య తన ఆస్తి కాబట్టి ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఉంటాడు తప్ప పొగుడుతూ కూర్చోవాలనేటటువంటి ప్రయత్నంలో అతనికి ఉండాల్సిన అవసరం లేదు నెంబర్ వన్ రెండోది ఏంటి అని అంటే పిల్లలు పుట్టారు అని అంటే పెళ్లి చేసుకున్నారు కాబట్టి కాపురం చేస్తున్నారు కాబట్టి పిల్లలు పుట్టేస్తారు ఓకే అది కూడా జీవితంలో వాళ్ళకి బాధ్యతను తీసుకొచ్చి పెట్టదు ఇలాంటి వాళ్ళందరికీ ఒక స్థితి అంటే దాదాపు పది సంవత్సరాలు పదకొండేళ్ళు అవుతుంది వాళ్ళ పెళ్ళై ఈ పదకొండు సంవత్సరాలు వీళ్ళ జీవన ప్రయాణంలో మొగుడు అనేవాడు మొత్తాడప్ప మొహమ్మొత్తేస్తాడు ఎందుకు మొత్తేస్తాడు మొహమ్మొత్తేస్తాడంటే ఇరవై నాలుగు గంటల ఉద్యోగి ఇప్పుడు ఆయన చేసేటటువంటిది పోలీస్ కానిస్టేబుల్ జాబ్ అని అంటే చాలా రిస్కులతో కూడుకున్న వ్యవహారం పైనున్నటువంటి అధికారుల నుంచి వీళ్ళు ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుందో అలాగే వీళ్ళకున్న డ్యూటీలో వీళ్ళు ఎన్ని రిస్కులో బందోబస్తుకి వెళ్ళారనుకోండి రోజుల తరబడి ఉంటారు అలాగే డ్యూటీస్ నైట్ డ్యూటీస్ పడినాయి అనుకోండి డే అండ్ నైటు అక్కడే సరిపోతుంది లేదు ఇంకెక్కడైనా వాళ్ళ క్యాంప్ పడింది అనుకోండి దాంట్లో రోజుల తరబడి ఉండాల్సి వస్తుంది అలాగే ఆ ఉద్యోగంలో అతను చాలా సిన్సియర్గా ఉన్నట్టు కూడా మనం వార్తలు విన్నాం మనం చాలా యాక్టివ్గా ఉంటాడు చాలా సిన్సియర్గా ఉంటాడని కూడా మనం విన్నాం ఎంత యాక్టివ్గా ఉన్నాడు ఎంత సిన్సియర్గా ఉన్నాడు అనేటటువంటి దానికంటే కూడా ఇక్కడ ఈ అమ్మాయికి సంబంధించి కొన్ని క్లిప్పింగ్స్ నేను చూసినప్పుడు ఆ అమ్మాయి యొక్క యాటిట్యూడ్ నాకేం కనిపించింది అని అంటే తను ఎక్కువ ఎక్స్పోజింగ్ని కోరుకుంటుంది ఎక్స్పోజింగ్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ద బాడీ ఎక్స్పోజింగ్ తన పేరు తన యొక్క లైఫ్ స్టైల్ ఎక్స్పోజింగ్ని ఎక్కువ కోరుకుంటుంది అనేటటువంటి విషయం ఇక్కడ స్పష్టమవుతుంది ఇలాంటి ఆడపిల్లలు వాళ్ళ సంసారాలను కూల్చుకునే వాళ్ళు ఇలాంటి దశలో ఉన్నవాళ్ళు నూటికి అరవై మంది ఉన్నారు కాపురాలు కూల్చుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ ఏమవుతుందంటే ఈ సోషల్ మీడియాలో ఇవి పెట్టేసిన తర్వాత నేను ఇందాక చెప్పానుగా అడ్డగోలు విధవలు పని పాట లేని విధవలు లేదా పరాయి ఆడదాని కోసం వల వేసేటటువంటి వాడు ఆడదంటే చొంగగాచుకొని తినే చెట్టుకు చీర కట్టుకున్నా కూడా పోయేటటువంటి విధవలు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏ పని అంటే ఇదే పని అందమైన ఆడవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు భజనలు చేసుకుంటూ కూర్చోవటం మీరు కరెక్ట్గా తీసి చూడండి అవతల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పని పాట ఏం ఉండదు ఇలాంటి పనుల్లోనే ఉంటారు వాళ్ళు ఎందుకు అని అంటే వాళ్ళకంటూ ఒక బాధ్యత ఉంటే వాళ్ళు ఇంకొక ఆడదాని జోలికి పోవడము ఒకవేళ పోయినా ఇలాంటి దృక్పథం జోలికి విపరీతమైనటువంటి చేష్టలకి దిగడం అనేది ఉండదు వాడు బాధ్యత లేనటువంటి అవతల ఉన్నటువంటి వాళ్ళు ఒక మనిషి నిండు ప్రాణాన్ని ఎలా తీసేస్తారండి ఎవరికి తీ చెప్పండి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నాగ నాగరాజు ఒకసారి నేను ఇట్లాగే మా పాప చికెన్ తినాలి అని అంటే సరే అని చెప్పేసి నేనే చికెన్ షాప్కి వెళ్ళా ఏదో తెచ్చేద్దామని అంటే చికెన్ అక్కడ ఉంటుంది ఇచ్చేస్తాడు తెత్తామనేసి వెళ్తే వాడు ఇలా పట్టుకొని ఒక కోడిని తో సహా పట్టుకుని ఇట్లా పైకి తీశాడు పైకి తీసి అక్కడ ఒకటి మిషన్ ఆన్ చేశాడు నాకు టెన్షన్ వచ్చి ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు అని అన్న నువ్వు దాంట్లో వేస్తావా ఇప్పుడు అనంటే అవునమ్మా అన్నాడు అనంటే ఎమ్మటే నాకొద్దు నాకు వద్దే వద్దు అని అక్కడ వదిలేసి ఇది జరిగి దాదాపు ఒక టెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికే నేను చికెన్ షాప్కి వెళ్ళను అప్పటి నుంచి గ్రాడ్యువల్గా నేను ఆ నాన్ వెజ్ తినడం అనేది గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ 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 వచ్చాను అంటే మన కళ్ళ ముందు ఒక జీవి మనం టేస్ట్గా తినేటటువంటి జీవే నా కళ్ళ ముందు అట్ దాన్ని చంపేసుకొని నేను తినడమా అనేది నో 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 అనేసి వెనక్కి వచ్చేసాను అంటే కొంతన్న మానవత్వం అనేది నాకు అనిపించింది కదా అలాంటిది నిండు ప్రాణాన్ని మనిషిని ఎలా తీయగలిగాడు అని అంటే అవతల వాళ్ళందరూ అంటే వాళ్ళు ఎలాంటి నైజంలో ఉన్నారు ఇలాంటి వాళ్ళ ఫ్రెండ్షిప్లు ఎంతమంది చేస్తున్నారు నేను ఇందాకన్నా నా కామా భయం నా లజ్జ ఈ అమ్మాయి ఇంకా ఎలాంటి యాక్టివిటీస్లో ఉందో కూడా మనకు తెలియదు ఏంటంటే వీళ్ళు ఇక్కడతోటి ఆగర్ నాగరాజ్ వాళ్ళని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడం కోసము వాళ్ళ లైఫ్ స్టైల్ని డిఫరెంట్ వేలో అంటే నలుగురిలో గుర్తింపు కావాలి ఆ గుర్తింపు కావాలి అనంటే ఆ గుర్తింపు కావాలి అనేటటువంటి బలహీనతను ఎదుటి వాడు వాడుకుంటాడు వాడికి తెలుసు ఈ అమ్మాయి ఆ సోషల్ మీడియాలో ఏమేం పోస్ట్ చేస్తుందో ఆ పోస్ట్ చేసిన దాన్ని బట్టి అమ్మాయి మెంటాలిటీ ఏంటనేది యువతలు వాడు గ్రహించేస్తాడు వాడు అంత తెలివిగా ఉంటాడు కాబట్టి అమ్మాయి ఏదన్నా నీతులు సూతులు చెప్తుంది అనుకోండి ఇది మనకు పనికిరాదు రాబాయ్ అనగానే ఆ నీతులు ఎవరికి అవసరమో ఆ ఇన్స్పిరేషన్ ఎవరికి అవసరమో వాడే దాంట్లో జాయిన్ అవుతాడు ఇట్టు బయటకు వచ్చేస్తాడు అలాగే అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తూ ఇలా చూపిస్తూ తన అందచందాలను పొగడేటటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందా లేదా అనేది వాడు చెకప్ చేసుకు చెక్ చేసుకుంటాడు ఎస్ అనుకుంటే ప్రొసీడ్ అయిపోతాడు వాడి పని ఏంటి పొద్దున్నే అంటే ఏరా లేచావా ఎలా బ్రష్ చేసుకున్నావా అరే పాసినోరు వాసనొచ్చినా బాగుంటుందిరా లేకపోతే నువ్వు ఏం వేసుకోకపోయినా బాగుంటుందిరా ఇలాంటివన్నీ విపరీతమైన పాంపరింగ్లోకి దిగిపోతారు భర్త ప్యాంపరింగ్ చేస్తాడా చేయడు అన్నం తెలియదు అనంటే తిని పడుకోవచ్చు కదా అంటాడు ఎందుకంటే వాడు అలసిపోయి వస్తాడు అలసిపోయి పని చేసేది నీ కోసమే నీ బిడ్డల కోసమే ఈ త్యా కొంతమంది త్యాగాలు చెయ్యి చేసి తీరాలి నాగరాజు భర్త అయినా సరే భార్య అయినా సరే వాళ్ళ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని త్యాగాలు చేస్తేనే ఆ బండి సున్నితంగా ఆ ప్రయాణం అనేది సాగుతుంది సురక్షితంగా మన యొక్క ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం మనం అలా కాకుండా ఇలాంటి ప్రలోభాలకి ఎవడో మనల్ని పొగుడుతాడు కాబట్టి ఇక్కడ నానాహింస పెట్టేసి మొగుడు దగ్గర నుంచి గుంజుకొని అది డబ్బు కావచ్చు లేకపోతే టైం కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు తీసుకెళ్ళి ఇంకొకటికి పెట్టేసి నేను గొప్పదాన్ని అని కూర్చునేటటువంటి ఆడవాళ్ళు బోళ్ళ మంది ఉంటారు అది చాలా ప్రమాదకరం కాపాడేటటువంటి వాడిని ముందు కాపాడుకోండి మీరు సురక్షితంగా చూసుకోండి ఎవ్రీథింగ్ మీకు వస్తుంది అమ్మాయి ఒక చిన్న చిన్న విషయాలకి ఆ పొగడ్తలకి కానివ్వండి లేకపోతే ఇంకొకటి ఏంటంటే తన అందం అప్పుడే గుర్తించడం మొదలు పెడుతుంది పక్కవాడు పొగిడిన తర్వాత వంద ఒకటికి వంద సార్లు చూసుకుంటుంది ఎస్ నేను అందగత్తెన నేను అందగత్తెన నేను అందగత్తెన అనేసి చూసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇంట్లో ఉన్నటువంటి మొగుడు అన్నీ ఇచ్చినా సరే మొగుడు లోటుగానే కనపడతాడు ఎందుకంటే భజన చెయ్యడు కదా ప్యాంపరింగ్ చెయ్యడు కదా ఇక్కడ ఆడపిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భర్తకి బాధ్యత ఉందమ్మా బాధ్యత ఉంటుంది కాబట్టి వాడు ఎంతసేపు ఒక రూపాయి ఎలా తెచ్చి నా కుటుంబాన్ని ఆదుకుందామా నీ మెళ్ళో బంగారం తెచ్చేద్దామా నీ పిల్లలకి బంగారం లాంటి భవిష్యత్తుని ఇద్దామా బంగారం లాంటి స్కూల్స్లో వేద్దామా అనేటటువంటి ఆలోచనలతోటి ఈ బంగారాన్ని లాంటి జీవితం ఇవ్వడానికి ఒంటి మీద బంగారం తేవడానికే వాడి జీవితాన్ని నీ కోసం ఖర్చు పెట్టేస్తున్నాడో అది అసలైనటువంటి ప్రేమ కాకపోతే కొంతమంది భర్తలు అదే దోవలో పడిపోయి భార్యలను పట్టించుకోవటం కూడా మానేస్తారు అది కూడా కరెక్ట్ కాదు పట్టించుకోవాలి వాళ్ళను కూడా పట్టించుకోవాలి వాళ్ళకు కూడా ఒక గుర్తింపు అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది కానీ ఇలాంటి కేసెస్లో మాత్రము మనము నూటికి ఎనభై శాతం వీళ్ళ యొక్క ఎక్స్పోజింగ్ వీళ్ళ యొక్క యాటిట్యూడే మనకి ఇక్కడ ఇక్కడ మిస్టేక్ కింద మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నాగరాజు కాబట్టి పక్కవాడు పొగడ్డం మొదలు పెడతాడు అతి కారాభం చేయడం మొదలు పెడతాడు చిన్నపిల్లలాగా చూసుకుంటే వల్ల వాడు కేరింగ్ అనమాట అరే ఎక్కడికి వెళ్తున్నావు నేను వచ్చేస్తున్నా అదే భర్తకి ఫోన్ చేయి నేను డ్యూటీలో ఉన్నానమ్మా ఆటోలో వెళ్ళంటే చూసావా నేనంటే లెక్కలేదు వీడు నన్ను ఆటోలో వెళ్ళమన్నాడు అదే వాడైతే వచ్చి తీసుకెళ్తున్నాడు ఈ వీడే నాకు మొగుడయి ఉండున్నట్టయితే ఎంత బాగుండేది నేను ఎంత బాగుండేదాన్ని అనేటటువంటి ఆలోచనలు ఆ ఆ దీంట్లోకి వీళ్ళు వెళ్ళిపోతారు ఇతను నీ భర్త వాడు పని పాట లేని వెధవా వాడికేంటి వాడికి కావాల్సింది నీ శారీరక స్వృహమో లేదా సుఖమో లేదా నువ్వు వాడికి ఇచ్చేటటువంటి ఆర్థికపరమైనటువంటి సహాయమో లేదా నీ ఒంటి మీద ఉన్నటువంటి బంగారమో లేదంటే ఇంకేదన్నా ఇంకేదన్నాను వాటికి కోరుకొని తదనుగుణంగా నీకు వాడికి కావలసిన దానికి నీ బలహీనతల్ని వాడుకుంటున్నాడు నిన్ను బలమైనటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో నిలపడానికి నీ భర్త కష్టపడుతున్నాడు ఆ రెండిటికి ఇక్కడ ఆడపిల్లలు తేడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా భార్యలు ఇలాంటి ప్రలోభాలకి గురయ్యేటటువంటి వాళ్ళు చివరికి ఏం జరిగింది అతను అండగా ఉన్నాడు ఒకటి రెండు సార్లు అభ్యంతరం చెప్పుండి ఉంటాడు ఈ అమ్మాయి ఇంత చేస్తుందంటే తెలియకుండా ఉండదు అతను చాలా మంచివాడు అని చెప్పేసి అనే మాట్లాడుతున్నారు మంచివాడు అన్నప్పుడు కనీసం సున్నిత మనస్తత్వం అనేది అన్ని చోట్ల కూడా పనికిరాదు నాగరాజ్ గారు ఉంటే ఇలాంటి చేస్తులే ఉంటాయి సైకాలజీ ప్రకారం ఏం చేయదు ఫెమినైన్ ఎనర్జీ మేల్ ఎనర్జీ అని రన్ ఉంటాయి మగవాళ్ళల్లో ఫెమినైన్ ఎనర్జీ ఉన్నా కష్టము ఆడవాళ్ళల్లో మేల్ ఎనర్జీ ఎక్కువ ఉన్నా కూడా కష్టము కాబట్టి ఈ రెండు రెండు ఉండాలి మగవాళ్ళల్లో ఆడవాళ్ళలో మేల్ ఎనర్జీ ఉండాలి ఫెమినైన్ ఎనర్జీ ఉండాలి ఆడవాళ్ళల్లో కూడా మేల్ ఎనర్జీ ఫెమినైన్ ఎనర్జీ ఉండాలి ఇవి రెండు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి వాళ్ళకి బ్యాలెన్స్డ్గా ఉండాలి వీళ్ళకి బ్యాలెన్స్డ్గా ఉండాలి ఆ ఎనర్జీస్ని మనం ఎప్పుడైతే మన బాడీలో హెచ్చుదగ్గులు చూపిస్తున్నాయో ఖచ్చితంగా వాటిని దారిలో పెట్టుకున్నాము అంటే ముందు మనం సుఖంగా ఉంటాం మనల్ని ఎవరు సుఖంగా చూస్తున్నాడా లేదా అనేది పక్కన పెడితే మన జీవితం ఒక అద్భుతమైనటువంటి దారిలో నీతిగా నిజాయితీగా ముందుకు పోయింది అంటే పది కాలాల పాటు మన కోసం సహాయం చేయడానికి పది మంది వస్తారు లేదా పది మంది మనం చేసిన దాన్ని మాట్లాడుకునే దుస్థితిలోకి మనం పడిపోతాం